బక్రీద్ పండుగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా బుచ్చులడిపాలెం కాజానగర్ ప్రాంతంలో ఉన్న ఈద్గా వద్ద ఉన్న ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ బక్రీద్ వేడుకల్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ ముస్లిం సోదర సోదరి మండలికందరికీ ఈద్ ముబారక్, ప్రత్యేకమైన పవిత్రమైన బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ పవిత్రమైన పండుగ వీళ్ళు వాళ్ళ పెద్దల కోసం జరుపుకుంటారని చెప్పి మనకు అందరికీ తెలుసు. కోవూరు నియోజకవర్గంలో, ఆ ఊళ్ళో, బుచ్చాడిపాలెంలో ఈద్గాలకి సందర్శించడం జరిగింది. ఈ పవిత్రమైన రోజున అల్లా ఆశీస్సులతో పాటు వారి పెద్దల ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రంజాన్ మాసం రావడం జరిగింది. అన్ని మసీదుల్లో ముస్లిం సోదరులతో కలిసి వాళ్ళు రంజాన్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఇఫ్తార్ విందుల్లో వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు తిరిగి ఎమ్మెల్యేనై ఈద్గాల్కి బక్రీద్ నాడున ఈద్గా సందర్శించాలని చెప్పి, ఈ పండుగ మొదటి పండుగ ముస్లిం సోదర సోదరిమలతో కలిసి చేసుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ అల్లా ఆశీస్సులు ఉండాలని, వాళ్ళందరికీ ఎల్లవేళలా నేను అండదండలుగా ఉంటానని చెప్పి మరోసారి మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.